అయ్యోస్, ఏం జరుగుతుంది అసలు ఆ బీహార్లో? ఊరయ్యా, ఒకప్పుడు మగధ సామ్రాజ్యం ఏంటి, అసలు అద్భుతమైనటువంటి సామ్రాజ్యాలు, రాజ్యాలు, అసలు అద్భుతం అన్నమాట బీహార్ అంటే. ఇద్దేంద్ర అయ్యా స్వతంత్రం వచ్చిన తర్వాత నుంచి కూడా బీహార్ అంటే భయంకరమైనటువంటి వెనుకబడ్డ ప్రాంతం అన్నట్టు. అప్పటికి దానిని బీహారు జార్ఖండ్ రెండింటికి విడదీశారు. అయినా సరే అదే పేదరికం, అదే దళితం. దొంగలేంటి, దొంగతనాలేంటి, అబ్బో ఘోరం. ఇప్పుడు తాజాగా బాక్రా నది మీద అరారియా జిల్లాలో పరారి అనే ప్రాంతంలో బ్రిడ్జి కడుతున్నారు. చుట్టుపక్కల కనెక్టివిటీ ఉన్నటువంటి కొన్ని ఇంకా లింక్స్ కాలేదట. అందుకని బ్రిడ్జి నిర్మాణం కంప్లీట్ అయినా ఇంకా ప్రారంభం చేయలేదు. నిర్మాణం అంటే అటు ఇటు రాటలు పోటలు కూడా జరగటం ఉన్నారు. నిన్న బ్రిడ్జ్ ఎందుకో కొంచెం ఉందినట్టుగా అనిపించింది జనాలకి. అంటే మధు తేడా కొడుతున్నారు అనుకుంటున్నారు. ఈ లోపు జనాలు ఆడుకొస్తున్నారు, ఫోటోలు తీస్తున్నారు, వీడియోలు తీస్తున్నారు. టపటపట బ్రిడ్జి కూలి నదిలో పడిపోయింది. బీహార్లో మార్చిలో ఈ కోస్గి నది మీద కడుతున్న బ్రిడ్జి కూడా ఈ మార్చిలోనే కూలిపోయింది. అసలు బీహార్లో ఏం కడుతున్నారా నాయన? మరలా బీహార్లో ఉంది గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంట్. కేంద్రం అధికారంలో ఉంది ఎవర్రా? ఎన్డీఏ గవర్నమెంట్. కేంద్రంలో అధికారంలో ఉంది వాళ్ళే, బీహార్లో అధికారంలో ఉంది వాళ్ళే. కానీ ఈ రకంగా బ్రిడ్జిలు కూలిపోతూ ఉంటే పూర్తి కాకుండానే నిర్మాణం మధ్యలోనే మరి ఏం చేస్తున్నారు కేంద్రయ్య అంటే? నితిన్ గడ్కరీ ప్రజెంట్ ఆయన కదా రహదారులు, బ్రిడ్జిలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మంత్రి. ఆయన ఏమన్నాడు? బీహార్లో ఇప్పుడు ఏదైతే బ్రిడ్జి పడిపోయిందో ఆ బ్రిడ్జి నిర్మాణానికి మాకు సంబంధం లేదు అన్నాడు. బీహార్లో ఉంది ఎవరు? ఎన్డీఏ గవర్నమెంట్, నితీష్ కుమార్ ముఖ్యమంత్రి, బీజేపీ వన్ ఆఫ్ ద పార్ట్ వాళ్ళల్లో. వాళ్ళ గవర్నమెంటే కదా ఉంది, వీళ్ళకి సంబంధం లేదంటే? అంటే కేంద్రానికి సంబంధం లేదని చెప్తున్నాడు ఆ మనిషి. అంటే ఆ కాంట్రాక్టు ఆ నిర్మాణాలు చేస్తుంది స్టేట్ గవర్నమెంట్ టెండర్లు తీసుకుని వాళ్ళు కడతారని చెప్పేసి చెప్తున్నాడు. అదైనా కానీ, అలా అయినా కానీ దీంట్లో నాయన అసలు ఇంత నాశరకమా, ఇంత దారుణమా? ఆల్రెడీ ఒక బ్రిడ్జ్ అలాగే మార్చిలో కూలిపోయిందా, మరలా ఇప్పుడు జూన్లో కూడా ఇలానా? అసలు ఏం జరుగుతుంది బాబా బీహార్లో? అసలు సౌత్ ఇండియాలో ఉన్నటువంటి డబ్బులు మొత్తం అసలు నార్త్ ఇండియా పంచుతూ ఉంటారు ఈ ప్రభుత్వమే అఫీషియల్ కానీ. వాళ్ళేమో భయంకరంగా ఫ్రాడ్ చేసి మేసేస్తూ ఉంటారు, కుప్పలు కుప్ప జలాలు పుట్టిస్తూ ఉంటారు, దేశం మీద తోలుతూ ఉంటారు. ఒరే ఇంత ఘోరం ఏంట్రా అయ్యా అసలు? అక్కడ మరలా కేంద్రం అధికారంలో ఉండేది నార్త్ వాళ్ళే ఉంటారు. అక్రమాలు చెత్త చెదర మొత్తం నార్త్ వాళ్ళే. ఇదిగో న్యూస్ చెప్పుకోవడానికి, ఛీ అనుకోవడానికి ఏంద్ర అయ్యని బాధపడతాం తప్ప మన సౌత్ నుంచి చేయగలిగింది ఏం లేదు. ట్యాక్సీలు కడతాం, డబ్బులు అయితే ఇద్దాం మళ్ళీ. Thank you.